నవ్యాంధ్ర మాదిక చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక దొనకొండ అంబేద్కర్ కూడలినందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నవర్పు వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీపీ దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, చందవరం మాజీ సర్పంచ్ నూనె రవికుమార్, నవ్యాంధ్ర ఎంసీడీ కేపీఎస్ నాయకులు కొదమల జోషి, పీటర్ మార్షల్, పుష్పాల సురేష్, కవలకుంట్ల గాలయ్య మరియు నూనె మల్లారెడ్డిలు 12 మంది చర్మకారులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. చర్మకారులను ప్రభుత్వం ఆదుకోవాలని గోవిందు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారులు, పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోవింద ప్రసాద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఉల్లిపాయలు మరియు కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది. ఈ యొక్క పంపిణీని చేయటానికి సహకరించినటువంటి మా మిత్రులు గౌరవనీయులు ఉల్లా శ్రీనివాసరావు గారి యొక్క కుమారుడు ఉల్లా శ్రీకాంత్ గారికి, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ చర్మకారులకు ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులను గమనించి చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నటువంటి మాదిగ చర్మకారులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నటువంటి మాదిగ చర్మకారులు ఉన్నారో అటువంటిని ఆదుకోవాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నటువంటి ప్రతి చర్మకారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాతలు చాలామంది ముందుకు వచ్చి చాలామందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ ప్లాట్ఫారం మీద చెప్పులు కుట్టుకునే చర్మకారులకి సహాయం చేయటము చాలా అభినందన విషయము, అభినందన విషయము. మరి వీళ్ళకి కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ఇంకా కొంతమంది ముందుకొచ్చి దాతలు వారికి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యనే చేపలు పట్టుకునే వారికి 10,000 రూపాయలు సహాయం చేశారు. అలాగే అదేవిధంగా ఈ చెప్పులు కుట్టే చర్మకారులకు కూడా భగవంతుగా తలా 10,000 రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. రేణు గారిని మరి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.